बिस्मिल्लाहिर्रहमानिर्रहीम धर्म अवगाहनम अन्नाई कार्यक्रमंलोकी मी अंदरिनी इस्लामीय पद्धतिलो आह्वानिस्तुन्नामु अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातु वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातु अहलन व सहलन बारकल्लाहु फीक मौलाना ना మొదటి ప్రశ్న నమ్మకం అమ్మకం గురించి వివరించగలరు الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين ప్రేక్షకులారా మీ అందరికీ ధర్మ అవగాహన అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు సోదరులు నిజాం గారు నమ్మకం మరియు అమ్మకం గురించి వివరించమని కోరారు ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం నమ్మకం అనేది ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన విషయం కనుక ఒక వ్యక్తి భూమి మీద నడుస్తున్నాడు అంటే అతనికి భూమి మీద అపారమైన నమ్మకం ఉంటుంది చేపకి నీళ్ల మీద నమ్మకం ఉంటుంది ఇలా పసికందును మనం తీసుకుంటే తల్లి మీద నమ్మకం ఉంటుంది కనుక నమ్మకం ఒక గొప్ప సాధనం నమ్మకం ఒక గొప్ప ఆయుధం నమ్మకం గనుక మన మధ్య బలపడితే మన బంధాలు అనుబంధాలు అనేవి ఖచ్చితంగా అవి దృఢతరం అవుతాయి ఒకవేళ నమ్మకం సడలింది అంటే నీటి మీద రాతల్లా మన యొక్క బంధాలు అనుబంధాలు మిగిలిపోతాయి కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉన్నట్లయితే మన శత్రువు భయపడతాడు అదే మన మీద మనకు నమ్మకం లేకపోతే అది మన శత్రుకి బలంగా మారుతుంది ఇక్కడ మనందరి శత్రు షైతాన్ కాబట్టి మన బలహీనతలను దూరం చేసుకొని మన యొక్క బలాలను మనం పెంచుకోవాలి మన నమ్మకాన్ని విశ్వాసాన్ని మన దృఢతరం చేసుకొని అవిశ్వాస పోకడల్ని అపనమ్మకాల్ని మనం స్వస్తి పలకాలి ఇక సమాజాన్ని మనం గమనించినట్లయితే మనిషిలో గల యొక్క నమ్మకమన్న ఈ ఒక్క విషయాన్ని అతను సాకుగా చేసుకొని అతని నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే సందర్భాలు మనకు చాలా ఎదురవుతాయి కాబట్టి మనం అమ్మకానికి గురి కాకూడదు అలాగే నమ్మకాన్ని అమ్మకంగా మార్చుకోకూడదు అందుకగాను ఖురాన్ మరియు హదీస్ యొక్క వెలుగులో నిజ నిజాలు ఏమిటో మనం ఇషాలా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం జజాకుమల్లాహు ఖైరన్ మొన్న అలాగే మొన్న ఇంకొక ప్రశ్న ఫలానా రోజు మంచిది ఫలానా రోజు మంచిది కాదు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఫలానా రోజు మంచిది ఫలానా రోజు మంచిది కాదు ఫలానా ఘడియ మంచిది ఫలానా ఘడియ మంచిది కాదు ఫలానా లగ్నం మంచిది ఫలానా లగ్నం మంచిది కాదు లాంటి యొక్క నమ్మకాలు ప్రజల్లో మనకు కనబడతాయి అయితే అల్లాహ్ సుబ్హాన వతాల ఖురాన్ సెలవిస్తున్న మాట అఊదు బిల్లాహి మిన షైతాన్ రజీమ్ వరబ్బుక యఖ్లుఖు మా యషా వయఖ్తార్ అల్లాహ్ సుబ్హాన వతాల నీ ప్రభు ఆయన తాను తలచిన వాటిని పుట్టిస్తాడు తాను తలచిన వాటిని ఆయన ఎంపిక చేసుకుంటాడు కనుక కాలాన్ని పుట్టించినవాడు అల్లాహ్ సుబ్హాన వతాల కనుక ఏ కాలం ఏ సమయం ఏ ఘడియ చెడ్డది అనేది ఉండదు మనం చేసే పనులు మంచివైతే అన్ని కాలాలు అన్ని యొక్క సమయాలు అన్ని వేళలు మంచివి ఒకవేళ మనం చేసే పనులు అనేవి మంచివి కాకపోతే అది దినం ఏదైనా సరే వేళ ఏదైనా సరే లగ్నం ఏదైనా సరే అది మన పాలిట శాపంగా పరిణమిస్తుంది అయితే ప్రజల్లో చాలామంది ఇవేమీ పట్టనట్టు వారి నిర్వాకాలకు గాను లేదంటే వారి వైఫల్యాలకు గాను దినాలను రోజులను నిందించడం కానీ వ్యక్తులను నిందించడం కానీ వారు చేస్తూ ఉంటారు కనుక మనం బాగా గమనించినట్లయితే మీ చేతికి ఉన్న యొక్క మీ యొక్క హస్తవాచి ఒక వాసి బాగుంది అని చెబుతూనే మీ చేతికి ఉన్న యొక్క వాచి మీద కన్నేసేవాడు ఒకడు ఉంటాడు అదేవిధంగా మీ ఇంటి యొక్క వాస్తు బాగోలేదు అని చెబుతూనే మన ఇంటిని మన చేతితోనే కుప్పకూల్చే ప్రయత్నం అనేది ఇంకొకడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనం అల్లాహ్ ఎడల విశ్వాసం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఏ దినం ఏ సమయం మనల్ని ఏమీ చేయదలదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఒకవేళ ప్రపంచం మొత్తం కలిసి నీకు చెడు కీడు చేయదలిచినా
అల్లా సుబ్హానహు తాలా నీ యొక్క అదృష్టంలో ఎంతైతే రాసి పెట్టాడో అంత మాత్రమే చెడు నీకు అనేది సంభవిస్తుంది. ఒకవేళ ప్రపంచం మొత్తం కలిసి నీకు మేలు చేకూర్చదలిచిన అల్లా సుబ్హానహు తాలా నీ అదృష్టంలో ఎంత మేలు రాశాడో అంత మాత్రమే నీకు దక్కుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం దినాల్ని రోజుల్ని ఘడియల్ని లగ్నాల్ని మనం దూషించాల్సిన ద్వేషించాల్సిన అవసరం లేదు. మంచి చేస్తే అన్ని కాలాలు మంచివే. జజాకుల్లాహు ఖైరన్ మౌలానా. హయ్యాకుల్లాహ్. మరో ప్రశ్న మౌలానా, సృష్టి ప్రారంభంలో ఏ రోజు ఏం జరిగిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నా చెప్పారా? సృష్టి ప్రారంభంలో ఏ రోజు ఏం జరిగిందన్న వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైనా ఇచ్చారా అన్న ప్రశ్న సోదరులు నిజాం గారిది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ప్రవచన ప్రకారం అల్లాహ్ సుబ్హానహు వతాలా శనివారం రోజు భూమిని పుట్టించాడు, ఆదివారం రోజు కొండల్ని పర్వతాన్ని పుట్టించాడు, సోమవారం రోజు వృక్షాన్ని పుట్టించాడు, మంగళవారం రోజు అయిష్టకరమైన విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు పుట్టించాడు, బుధవారం రోజు అల్లాహ్ సుబ్హానహు కాంతిని పుట్టించాడు, గురువారం రోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా జంతువుల్ని పుట్టించాడు, శుక్రవారం అసర్ నుండి రాత్రి వేళ మధ్యకాలంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆది మానవులైన హజరత్ ఆదమ్ అలైహి సలాంని పుట్టించాడు. జజాకుమల్లాహు ఖైరన్ మౌలానా. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.